ప్రయత్నం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ తోటి పొత్తు పెట్టుకునేటటువంటి ప్రసక్తే లేదు. చంద్రశేఖర్ గారు దయచేసి ఆగండి. చంద్రశేఖర్ గారు ఆగండి. బుల్లెట్ ధర్మారావు గారు ఇందాక చంద్రశేఖర్ గారు ప్రస్తావిస్తూ రంగయ్య గారు అబ్బాయి రాధా గారిని కూడా వారితోనే ఉన్నారని మరొకసారి ప్రూవ్ చేసుకోవడం కోసం ఈరోజు లోకేష్ గారిని పాదయాత్రలో కలిసే విధంగా చేశారనేటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తారు. అయితే మీరు కృష్ణా జిల్లాకి రాధారంగ మిత్ర మండల అధ్యక్షులుగా ఉన్నారు, మరి ఈ అంశానికి సంబంధించి మీరేం సమాధానం చెప్తారు? సార్, ఇప్పుడు రంగా గారి అబ్బాయి రాధాబాబు అది ఆయన ఎటు వెళ్తున్నాడు, ఏ పార్టీలోకి వెళ్తాడు అనేది మాకైతే అనవసరం, అప్రతృష్టం. మేము దాన్ని అది ఆయన ఇష్టం, అది ఆయన విజ్ఞతగా మేము వదిలేసాం. అలానే మేము తెలుగుదేశం పార్టీలో మేము ఎవరం కూడా కొంతమంది వెళ్ళా, ఆయన ఇష్టాన్ని మేము వదిలేసి కొంతమంది నికార్సైన రాధారంగ మిత్రమైన రంగా గారి వేరాభిమానులు మాత్రం అలాగనే ఉండటం జరిగిందండి. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేదు, కానీ కావాలని మా వాళ్ళు కొంతమంది వైసీపీలోకి వెళ్ళి, ఎందుకంటే రేపొద్దున రంగా గారికి ఏదో మేలు చేస్తారని వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. కానీ ఇవాళ వైసీపీ అంత దుర్మార్గం, అంత ఏమైన చర్య, రంగా గారి పేరు చెప్పుకుని ఓట్లు దండుకుని ఇవాళ జిల్లాకి పేరు పెట్టలేని అసమర్థత ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వమే. అయితే పవన్ కళ్యాణ్ వస్తే వీళ్ళందరికి ఎందుకు ఉత్సపడుతుందో ఎవరికి అర్థం కావట్లా. ఏ పవన్ కళ్యాణ్ ఏమన్నా బ్రహ్మదేవుడా, ఏమన్నా ఇదా? ఎందుకు వీళ్ళకి, ఎవరితో కలిస్తే వీళ్ళకి ఎందుకండి? పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గానే వస్తాడు, ఇండివిజువల్ గానే దెబ్బ కొడతాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. రాధారంగ మిత్రం రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో కూడా రంగా గారి అభిమానులు ఒక కాపులే కదండి, అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఆయన అభిమానులు ఉన్నారు. ఆయనకి వెంటనే ఉండి పవన్ కళ్యాణ్ గారి ప్రాణాలను అర్పించడానికి రంగా గారి అభిమానులు ఎప్పటికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ ఈ రోజున రేపు 14వ తారీఖు అనగా మంగళవారం నాడు మచిలీపట్నంలో మరి పవన్ కళ్యాణ్ గారి సభ అంటే మరి ఎందుకు ఇప్పుడు ఇంత అత్యవసరం అయ్యిందంటే, పవన్ కళ్యాణ్ అనేది ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన చూసి అందరు కూడా ఉత్సపోసేస్తున్నారు. ఎందుకంటే 2024 రాబోయే కింగ్ మేకర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. రాధారంగ మిత్రం అంటే పూర్తి మద్దతు ఇస్తున్నాం, అన్ని కులాలు కూడా పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉన్నారు. ఆనాడు రంగా గారిని పోగొట్టుకున్నాం, ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పోగొట్టుకుంటాకి రాధారంగ మిత్రమండ సిద్ధంగా లేవు. మాకు రంగా గారు ఎలాగో, ఇవాళ మాకు పవన్ కళ్యాణ్ గారు కూడా, మేము ఆయన అలాగే చూసుకుంటాం. ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా జరిగితే రాష్ట్రం నిప్పుగొండం అయిపోద్ది, అగ్నిగొండం అయిపోద్ది. ఆనాడు రంగా గారు చనిపోతే ఒక వంతే చూశారు, పవన్ కళ్యాణ్ కంటూ ఏదైనా జరిగితే కబడ్డార్ పదింతలు చూడాల్సి వస్తుంది. తొడగొట్టి నేను చెప్తున్నా, వివేక్ గారు సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారు లాంటి నాయకులు కానీ, లేకపోతే ఇందాక చంద్రశేఖర్ గారు ప్రస్తావిస్తూ మహాసేన తరపు నుంచి మరి వస్తామనుకున్నటువంటి నాయకులు కానీ సడన్గా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వటం, తెలుగుదేశం వాళ్ళని ఆకర్షించి వాళ్ళని లాక్కొని జనసేన దెబ్బ కొడుతుంది మరి అనేటువంటి వ్యాఖ్యలకి మీరు అంగీకరిస్తారా? చాలాసార్లు బ్రహ్మనారాయణ గారు చాలాసార్లు దీనికి సమాధానం చెప్పాను. ఏంటంటే, భావజాలంతో మా అధినేత ఒక భావజాలంతో వచ్చిన వ్యక్తి, ఆ భావజాలము ఒక రెండు తరాలను మార్చడానికి సమాజం పట్ల నిబద్ధతతో కూడిన వ్యక్తులు రాజకీయ పార్టీలో ఉంటే ఆ సమాజం బాగుంటుందనే ఆలోచనతో వచ్చిన వాళ్ళం. మేమేం పదవుల కోసం ఆలోచించి వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా వస్తారంటే, నాయకులు మాకు కొన్ని కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, నాకు ఈ ఇక్కడ కావాలి అక్కడ కావాలని రావడమే పదవులతో వస్తారు. అంటే వాళ్ళకు కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి, వాటిని మా అధినేత ఎప్పుడూ వాటిని మొదటిగానే తిరస్కరిస్తారు. అలాంటి ఆస్పిరేషన్స్ పెట్టుకునే వాళ్ళు దయచేసి నా దగ్గరికి రావద్దు, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి నన్ను అడగద్దు. ఎందుకంటే ఆలోచనలతో ఉన్న వాళ్ళు ప్రజలకు సర్వీస్ చేయలేరు. సో సిద్ధాంత పరంగా ఉండే వాళ్ళు శాశ్వతంగా ఉంటాము. మాలాంటి వాళ్ళం ఎందుకు ఆయనతో నడుస్తున్నామంటే, మాకు సిద్ధాంతంతో ఆశయంతో ఆలోచనతో ముందుకు వెళ్లే వాళ్ళం కాబట్టి మేము శాశ్వతంగా ఉంటాము. మేమేమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోము.
అయితే ఇందాక చంద్రశేఖర్ గారు చాలాసేపు మీరు మీ వైసీపీ వాళ్ళందరికీ చాలా సార్లు చెప్పాను సార్, ఇతర వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము సైలెంట్ గా ఉంటాము, మీరు వచ్చేసి మధ్యలో వచ్చేసి అరిచేస్తారు, మా టైం అంతా కిల్ చేస్తారు, మేము 5 నిమిషాలు పట్టదు మీకు కిల్ చేయడానికి, మీరు అసలు మాట్లాడలేము, మీ కంటే ఎక్కువ మాట్లాడలేదు. వివేక్ గారు ఇప్పుడు ఆయన నిత్యం జగన్ మీద విమర్శలు చేస్తున్నారని నిత్యం జగన్ మీద విమర్శలు చేయడానికి మాకేమీ టైం పాస్ కాగలేదు. ఆయన 100 రోజులు కమిట్మెంట్ పెట్టుకొని ఏ విమర్శలు చేయకూడదు అనుకుంటే ఇసుక అరెస్ట్ చేసి ఇసుకను పక్కన పెట్టేసి కూలీలకు అన్యాయం చేశారు. అయితే ఆ రోజు 100 రోజుల తర్వాతనే విమర్శలు మొదలు పెట్టారు. అది మాకున్న కమిట్మెంట్. ఆగండి, లాస్ట్ గోలా 1 సెకండ్. ఇప్పుడు రాష్ట్రానికి జరిగిన ఏం మంచి చేశారు జనసేన అని అంటే ఇదిగో అది ఒకసారి చూడండి. ఇదేంటంటే చెప్తాను, జస్ట్ 10 సెకండ్స్. కంక్లూడ్ చేయండి, టైం లేదు. చేస్తున్నాను. గత అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు రాష్ట్రానికి ఏం జరిగిందంటే మంత్రులందరికీ 1వ తారీఖు జీతాలు పన్నాయి, మంత్రులందరికీ 1వ తారీఖు జీతాలు పన్నాయి, ప్రజలకి ఉద్యోగస్తులకి ఎవరికి గానీ 10వ తారీఖు 15వ తారీఖు పన్నాయి. ఇది రాష్ట్రానికి జరిగిన మంచి. అది కాదు టాపిక్, మనం డివేట్ అవుతాం. నరేష్ గారు ఒక విషయం, ఆయన నరేష్ గారు ప్రధానంగా ఒక విషయం చెప్పండి, తెలుగుదేశం జనసేన కూటమి ఎన్నికలకు కలిసి వెళ్తే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటి ఆలోచన ఉంటే, పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ ఇస్తారనేటువంటి అంశమే తెర మీదకి రాకపోతే స్థానికంగా గ్రౌండ్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా? 1 మినిట్ కంక్లూడ్ చేయండి. ఒకటి, ఇక్కడ పనిచేస్తారా పనిచేయరా అనేది ఒక పక్కన పెడదాం. జన సైనికులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ షేరింగ్ కావాలని కోరుకుంటున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటే నా అనుమానం మాత్రమే, ఇక్కడ ఎవరినో అందాం ఇంకొకటి. ఒక దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, కన్నా లక్ష్మీనారాయణ గారిని నాదెండ్ల మనోహర్ గారు కలిశారు, తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర పూజలు చేసి వారాహికి పూజలు చేసిన టైంలో మీడియాతో మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి అడిగితే, కన్నా లక్ష్మీనారాయణ గారు నాకు మంచి మిత్రుడు, నాకు సహోదరు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి, నేను చాలా అభిమానించే వ్యక్తులు అతను ఒకడు అని చెప్పారు. అలాంటి వ్యక్తి ఎటువంటి స్వార్థ ప్రయోజనాలతో పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు? మీరే చెప్తున్నారు చెప్పాము చాలా సార్లు, బీజేపీతో ఉన్న వాళ్ళను మేము, మాతో ఉన్న వాళ్ళు, వారిద్దరు కూడా పొత్తులో ఉన్నారు. వారి పార్టీలకు వీరిని, వీరి పార్టీలకు వారిని తీసుకోవడం జరగదు, గతంలో కూడా జరగలేదు. ఎవరు ఎవరు వెళ్ళారు చెప్పండి? జనసేన పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి ఎవరు వెళ్ళలేదా? ఎక్కడ వెళ్ళారు చెప్పండి? ఎవరైతే చెప్తాను, పార్థసారథి గారు కానీ లేకపోతే వారికి ముందు ఉన్నటువంటి గతంలో ప్రతిపాడు నుంచి గెలిచినటువంటి రావెల కిషోర్ బాబు గారి అంశం తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఒక, ఆ తర్వాతే పొత్తుల అంశం జరిగింది, వీళ్ళిద్దరు కూడా ఒక రకమైనటువంటి ఒప్పందం కుదుర్చుకున్నారు. అనేక అంశాలు ఎలక్షన్స్ లో వారిద్దరికి తెగిపోతే ఆ పార్టీలో వాళ్ళు ఈ పార్టీలోకి, ఈ పార్టీలోకి, ఆ పార్టీలోకి వచ్చే అవకాశం. మీరు ఇంకా బాగా వైసీపీ నుంచి కాదా అనలిస్ట్ గా ఎదగాలి మీరు కొంచెం. ఇక్కడ మాట్లాడరండి, మీకు నచ్చినట్టు ఉండదు. చంద్రశేఖర్ గారు కంక్లూడ్ చేయండి. చంద్రశేఖర్ గారు టైం లేదు సార్. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక సార్లు మేము చెప్తున్నాం, వాళ్ళు కాదంటున్నారు. జనసేన అని వాళ్ళు నిర్వీర్యం చేయడమే వారి యొక్క పథక రచన అని మేము చెప్తున్నాం. వారు కాదంటున్నారు, వారు స్పష్టంగా ప్రజలందరికీ అర్థమవుతుంది వారికి ఎందుకు రాజరాహిత్యంగా మాట్లాడుతున్నారు. వారు ఈ రోజు వరకు కూడా 9 సంవత్సరాల నుంచి జనసేన సిద్ధాంతం ఏంటంటే బీజేపీ పార్టీతో మిత్ర పక్షంగా ఉన్నారంటారు. జనసేన సిద్ధాంతం గురించి షార్ప్గా చెప్పండి, షార్ప్గా చెప్పండి. బీజేపీ తోటి మిత్రపక్షంగా ఉండి బీజేపీ నిలబెట్టినటువంటి ఎమ్మెల్సీలకి ఓటు వెయ్యమని అడగనటువంటి జనసేన సిద్ధాంతం, ఇక సిద్ధాంతం జీలకర్ర ఏంటో వారు చెప్తే బాగుంటుంది. అది వారు చెప్పకుండా మేము సిద్ధాంత పరంగా మేము అధికారం అడగం, అధికారం అడగం అంటే స్వచ్ఛంద సంస్థ, రాజకీయ పార్టీయా? అది చెప్పమంటే అది చెప్పరు. ఈ రోజు వరకు 145 నియోజకవర్గాల్లో ఎందుకు మీరు ఇన్ఛార్జీలు ఇవ్వలేదయ్యా అంటే దానికి ఏమి ఏడవలేరు.
సీమన్స్ అనే కంపెనీలోని ఒక వ్యక్తికి పంపించి దాన్ని షెల్ కంపెనీలు పెట్టి రిటర్న్ గా తెప్పించుకుందని సిఐడి ఇప్పుడు నివేదిక ఇచ్చింది. దాని మీద జనసేనకి సంబంధించిన ఎవరైనా మాట్లాడారు చంద్రశేఖర్ గారు. మాట్లాడే ప్రతిసారి మధ్యలో అడ్డం పడడమే ఈ ప్యానలిస్ట్ యొక్క విశేషమా? మీరు అడ్డు పడకుండా చాలు వాళ్ళకి, వారే మీకు అడ్డు మాట్లాడే. సబ్జెక్ట్ కన్ఫర్మ్ ధన్యవాదాలండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇకృత నరేష్ గారు, రాజకీయ విశ్లేషకులు వివేక్ బాబు గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి బుల్లెట్ ధర్మారావు గారు, రాధారంగ మిత్రమల్ల కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ స్టేట్ ఐటీ వింగ్ ప్రెసిడెంట్, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరేది ఇవాళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.